ఆయన మానవ రూపం ఎత్తినటువంటి శుభ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం, అందులో ఈ ఆరాధనను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనటం నిజంగా సింహానికి గర్వగాను. అదేవిధంగా దైవ చిత్తము దేవుని దీవెన అయ్యగారిని ప్రేమపూర్వకంగా సాధారణంగా ఆలయంలో ఆరాధనకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుందాం. పండుగను
దైవ కార్యముగా ఇచ్చి ప్రపంచం అంతే కూడాను జరుపుకోవడం జరుగుతున్నది. దేవుని యందు ప్రియ సంఘమ, ఈ సంభవాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవన విధానములు లేదా ఆయన పేరులో ఉన్నటువంటి అక్షరాల సంపుటిని, ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి మనము ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు అనగా జీజస్ అని చెప్పి పిలిచారు. ఈ జీజస్ అన్నటువంటి అక్షరాల సంపుటిని విడదీసి ఒక్కొక్క అక్షరంగా ఈనాడు ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఫస్ట్ లెటర్ ఈస్ జే. జీజస్ లో మొదటి అక్షరం జే, అనగా జాయ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచమంతయు కూడాను లోకమంతయు కూడాను సంతోషంతో ఆనందంతో జరుపుకొనగలిగినటువంటి పండుగ కనుక దీనికి జాయ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మొదటి అక్షరంగా మనం జ్ఞాపకం చేయబడతాం. ఏ విధంగా దాన్ని మనం పట్టణంలోనికి తీసుకొచ్చున్నాము అనగా లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకుని ఈ మాటలు మనము తెలియపరుచుకుంటూ ఉన్నాం. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానము అని అక్కడ వ్రాయబడుతుంది. అది కేవలం ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, రాష్ట్రానికి కాదు, సర్వలోకములకు సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఇది. క్రిస్మస్ అనేది కేవలం పండుగ కాదు, అది మహాపండుగ. కారణమే నేను చెప్పేసి ఆలోచన చేస్తే ఈ పండుగ దేవుని యొక్క